పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కన్సెప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. బాబు పేరు అప్పురు. అందరూ వీడిని ముద్దుగా అప్పు అని పిలుస్తారు. వీడికి చిన్నప్పటి నుంచి ఏనుగు అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ లైఫ్లో బిజీగా ఉండే వీడి తల్లిదండ్రులు వీడికి లైవ్ ఎలిఫెంట్ చూపించలేకపోతున్నారు. మరి వీడి కోరిక ఎలా తీరుతుందో ముందు ముందు మీరే చూడండి. అయితే ఏనుగు రాలేదా? ఇదంతా కళ. హలో, మా మమ్మీ డాడీ లేరండి, కాసేపు ఆగి ఫోన్ చేయండి. ఒరే ఒరే అప్పు, నేను రా మీ మామయ్యని, సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాను. హాయ్ మామయ్య, నేను నీతో మాట్లాడను పో. నీకెందుకు కోపం వచ్చిందిరా? నేనేం చేశాను? ఏం చేసావా? వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను? గుర్తురాటం లేదురా. ఏనుగు కావాలి, ఏమని చెప్పలేదు? ఓ సారీ రా, ఈసారి నేను వస్తా, డెఫినెట్ గా ఏనుగు తెస్తా. ఓకేనా? ప్రామిస్. ప్రామిస్. ఓకే మామయ్య, థాంక్స్. రైట్, నేను వస్తున్న సంగతి మమ్మీకి చెప్పరా. సర్లే, నేను మళ్ళీ కాల్ చేస్తాలే. థాంక్ యూ, బాయ్ బాయ్. మామయ్య వస్తాడు, ఏనుగు తెస్తాడు. మామయ్య వస్తాడు, ఏనుగు తెస్తాడు. మామయ్య వస్తాడు. ఏంట్రా అప్పు, పొద్దుడి పొద్దుటే ఏనుగు ఏనుగని కలవరిస్తున్నావు? మామయ్య ఏనుగు తెస్తాడని ఫోన్ లో చెప్పాడు. వాడు అలాగే చెప్తాడు, కానీ నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకుని పాలు తాగిరా. ఓకే మమ్మీ. కిరణ్, నైట్ ఇట్ బర్త్డే చాలా గ్రాండ్ గా జరిగింది కదా? అవునండి, నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మమ్మీ నాకు స్నానం చేయించు. ఏంట్రా నీ గోళ? నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఆఫీస్లో సెమినార్ కి ప్రిపేర్ అవ్వాలి. వెళ్ళి మీ డాడీని అడుగు. డాడీ నాకు స్నానం చేయించు. ఉండ్రా, షేర్ మార్కెట్ డీటెయిల్స్ చూస్తున్నాను. మీ ఇద్దరు నాకు ఎప్పుడు స్నానం చేయించారు గనక? రంగి అమ్మగారు, రండి రంగి. వస్తానండి. వీడిని లోపల తీసుకెళ్లి స్నానం చేపించు. అట్టగినమ్మా, రండి బాబు.
పాపం వాడికి నీతో స్నానం చేయించుకోవాలని ఉంది, నువ్వని డిసప్పాయింట్ చేశావు. ఉంటుంది ఉంటుంది, సాగితే మీకు కూడా ఉంటుంది. చాలా పనులున్నాయి అన్నట్టు మర్చిపోయాను. ఇవాళ వేణు ఇండియాకి వస్తున్నాడు, ఎయిర్పోర్ట్కి మీరు వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. నాకు కుదరదు, ఈ రోజు నాకు టెండర్ మీటింగ్ ఉంది, కావాలంటే నువ్వు వెళ్ళరా. నాకు మాత్రం పనిలేదా? ఈవెన్ ఐఎమ్ ఆల్సో బిజీ. అయినా మీ అన్న ఏం చిన్నపిల్లడు కాదుగా, తప్పిపోవడానికి ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఇంటికి వచ్చేస్తాడులే, డోంట్ వరీ. కిరణ్, నువ్వు తొందరగా రెడీ అయితే నిన్న ఆఫీసులో డ్రాప్ చేసి నా పని నేను చూసుకుంటాను. వీడి పేరు సిద్ధు, వీడికి ఈ పేరు పెట్టిన అమ్మా నాన్నలను అనాలి. ఏ పవన్ కళ్యాణ్ సినిమా చూసిన టైంలోనూ వీడికి అని ఉంటారు, అందుకే ఆ పేరు పెట్టుంటారు. వీడు నిజంగానే సిద్ధు సిద్ధార్థ రాయలా ఫీల్ అవుతూ ఉంటాడు. మన హీరో అప్పుని ఎప్పుడు ఏడిపించే పనిలోనే ఉంటాడు. అప్పుకి ఏనుగు ఇష్టమైతే వీడికి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం. వాడి కుక్క గురించి చెప్పని గొప్పలంటూ లేవు. చూడండి ఫ్రెండ్స్, నా కుక్క పిల్ల ఎంత అందంగా ఉంటుందో మీకు తెలుసా? తెలీదు సిద్ధు. ఓ, నువ్వెప్పుడు చూడలేదు కదా? మొన్న నువ్వు మీ మమ్మీతో మా ఇంటికి వచ్చినప్పుడు చూడటం మిస్ అయినట్టున్నావు. అవును, నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నేను నీకు చూపిస్తానులే. ఈసారి వస్తే దాని తోక పట్టుకొని లాగుతాను. ఆ, తోకంటే గుర్తొచ్చింది, మొన్న జరిగిన డాగ్ షోలో అది ఫస్ట్ కూడా వచ్చింది. నిజంగానా? అది స్టేజ్ మీదకి రాగానే మిగిలిన డాగ్స్ అన్ని తోకలు ముడుచుకున్నాయి. అలాగా? కుక్క తోకలు ఎప్పుడూ ముడుచుకొనే ఉంటాయిగా. తను చెప్పేది నిజమే. అంటే నేను చెప్పేది అబద్ధమా? ముడుచుకునే ఉంటాయి, కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా ముడుచుకున్నాయి. సిద్ధు, నువ్వు భలే స్టోరీలు చెప్తావే. అవునవును, వినేవాడు ఉంటే వీడు భలే కథలు చెప్తాడు. మనకెందుకు, పదండి పోదాం. బయలుదేరారు పెద్ద. ఇప్పుడు నుంచి నా మామయ్య నాకు క్రిస్తున్నాడు ఏనుగుని.
ఏడు బాబా ఊరుకో, నెమ్మదిగా వెళ్ళండి, పడుకోగలరు. నేను నెమ్మదిగానే వెళ్తాను గాని నువ్వు జాగ్రత్తగా తలుపులు వేసుకో. ఏనుగొస్తే తలుపు తీ. ఓకే బాయ్. ఏటో ఈ పిల్లాడికి ఏనుగు పిచ్చి, ఏనుగు వస్తాదంట తలుపు తీయాలంట. నాన్న ఆట పట్టించడానికి కాకపోతే ఏనుగంత నేను ఉండగా ఆ ఏనుగు ఆడ. నా ఏనుగు చాలా గొప్పది, తలుచుకుంటే ఏదైనా చేయగలదు. గొప్పలు చెప్పకరా అప్పు, ముందు ఏనుగు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, దాని తర్వాత ఇవన్నీ మాట్లాడు. అప్పు నువ్వు ఏనుగు తెలియదని వీడు రెచ్చిపోతున్నాడు రా, ముందు ఏనుగును తెచ్చి వీడి ముందు నిలబెట్టు. తెస్తాను రా, ఈ ఒక్కరోజు వచ్చి రేపటికల్లా మన స్కూల్ ముందు ఏనుగుని నిలబెడతాను. అదేవన్నా మా ఇంట్లో కుక్క పిల్ల అనుకున్నావా, తో కూపుకుంటూ వచ్చేయడానికి ఏనుగు. చూసావారా వీడు నన్ను ఎలా ఎగతాలు చేస్తున్నాడు. అదేం లేదు లేరా, ఏనుగు వెళ్తాంటే కుక్కలు ఇలాగే మరుగుతాయి. ఏయ్ నన్ను కుక్క అంటావురా, ఉండు నీ సంగతి చెప్తా. చెప్పుకో చెప్పుకో, చెప్పు తీసుకొట్టుకో. ఓ సారీ చెప్పలేదుగా, షూ తీసుకొని కొట్టుకో. మీరు కొట్టుకుంటారో నేను కొట్టుకుంటానో క్లాస్ లో తెలుస్తుంది. పదండ్రా క్లాస్ కి వెళ్దా, ఈడితే ఎందుకు. రే అప్పు గాని ఆ ఫ్రెండ్స్ ని ప్రపంచం మాస్టర్ దగ్గర ఇరికించేయాలరా. అసలే ప్రపంచం మాస్టర్ కి బీబీ ఎక్కువ, కోపం వస్తే క్లాస్ అయ్యేంత వరకు నీళ్ళం చేస్తాడు. ఇంతకీ ఏం చేసావురా? ఏం చేసానంటావేంట్రా, ఆల్రెడీ చేసేసాను. ఏం చేసావు నాకు చెప్పురా. వెయిట్ వెయిట్ అండ్ సీ. అప్పు ప్రపంచం మాస్టర్ వచ్చాడ్రా. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యు ప్లీజ్ బి సీటెడ్. థాంక్యూ సార్. ఈ రోజు ప్రపంచంలో అత్యధికంగా వర్షాభారం ఉన్నటువంటి ప్రాంతాల గురించి తెలుసుకుందాం. ఆల్ ఆఫ్ యు లుక్ అట్ దిస్ మ్యాప్. మాస్టర్ మ్యాప్ తీశారు, మరి నువ్వేం మ్యాప్ వేసావో నాకేం అర్థం కావట్లేదు. లుక్ హియర్, చిరపుంజి అనే ప్రాంతంలోనే అత్యధికంగా వర్షం ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది. ఈ ప్రాంతంలో జనజీవనం దానికి అనుగుణంగానే జీవిస్తూ ఉంటారు. సార్ ఏంటి సిద్ధు, ఎనీ డౌట్? నిన్న ప్రపంచం మ్యాప్ డ్రా చేసుకుని తీసుకురమ్మన్నారు కదా సార్, అది చూడరా. ఓ చూస్తారా, నువ్వు కూర్చో. ఓ ఇదే నువ్వు వేసిన మ్యాపు. ముందు అందరూ ఆ మ్యాప్లు తీసి చూపించండి. వెరీ గుడ్. ఎస్ సిద్ధు నీ మ్యాప్ చూపించు. చూపిస్తాను సార్. రే కనపడలేదేంట్రా. ఏంటి వర్క్ చేయలేదా? చేసాను సార్, కానీ కనపడట్లేదు. చేయకపోగా అబద్ధాలు చెప్తావా? వర్క్ చేయకపోతే నా పనిష్మెంట్ తెలుసు కదా. గో అండ్ నీల్ డౌన్. ప్రపంచం మాస్టర్ దగ్గర అప్పుని బుక్ చేయబోయి, నువ్వు బుక్ ఏవంట్రా? నేను వాళ్ళ బ్యాగ్స్ లో ఉన్న అన్ని మ్యాప్ లో తీసేసానరా, కానీ ఎలా వచ్చాయి? ఇలా వచ్చాయి. రే సిద్ధు మ్యాప్ ఎలా తీసావురా? వాళ్ళ క్లాస్ రూమ్ లో మాట్లాడుకోవడం నేను విన్నానురా. అయితే మనం వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు సిద్ధు మన బ్యాగ్ లో ఉన్న మ్యాప్ లను తీయడం నేను చూశాను. ఆ తర్వాత నేను వాడి బ్యాగ్ లో ఉన్న మ్యాప్లన్నీ తీసి మన బ్యాగ్స్ లో పెట్టేశాను. మనతో పెట్టుకుంటా అంతే మరి. ఏంటి దువ్వటం, నిన్ను డిస్మిస్ చేసేస్తాను. బాబా బాబు ఆ పని మాత్రం చేయమాకండి, తమరెలా దువ్వమంటే అలా దువ్వేస్తాను. నువ్వేం దువ్వక్కర్లేదు, రేపటి నుంచి నా పనులన్నీ నా ఫ్రెండే చేస్తుంది. పెండా? ఎవరబ్బా? నాకు తెలియని పెండు. నా ఫ్రెండ్ ఏనుగు, ఇంకా సేపట్లో వచ్చేస్తుందిగా. ఏంటి ఇక్కడికి వచ్చేస్తందా? ఇంకా నయ్యు, అది వచ్చేస్తే మన ఇల్లు గొయ్యడిపోదు. ఎందుకు? ఎందుకంటే అవేటి బాబో, అదంత ఎత్తు ఉంటుంది, లా ఉంటుంది, దాని బరువుకి మన కొంప కూలిపోదు. ఎందుకు లేని అవుతున్నారు? మన నువ్వు నడుస్తే ఇల్లు కూలిపోట్లేదా? ఇక మీతో మాట్లాడితే నా మీద ఒట్టే. సరే దువ్వు,
అదిగో మాటల్లోనే నా ఏనుగు వచ్చేసింది. హాయ్ హాయ్ మామయ్య. హాయ్ అప్పు, హౌ ఆర్ యు? ఫైన్. ఏంట్రా ఎత్తుకుతున్నావు? నా ఏనుగు తెలియదా? రేయ్, నీ ఏనుగు ఎందుకు తెలియదురా? తెచ్చాను. మరేది వ్యాగన్ లో వస్తుందా? ప్లీజ్ చెప్పు మామయ్య. నీ బోడి ఏనుగుకి వ్యాగన్ అవసరం రా. ఆ తెచ్చాను, నాతోనే వచ్చింది. యు ఆర్ టెల్లింగ్ లైస్ మామయ్య. నువ్వు నాకేం తెలియదు. పో, చంపేస్తున్నావు కదరా. అందూరం నుంచి వస్తే మీ అమ్మ నాన్న ఇంట్లో లేరు, నువ్వేమో ఏనుగు ఏనుగు అంటూ చంపేస్తున్నావు. రంగి, నువ్వు కొంచెం మనుషులు తెచ్చిపెట్టు. అలాగే బాబు. ఇదిగోరా అప్పు, నీ ఏనుగు. ఏంటి నువ్వు తెచ్చిన బొమ్మేనుగ? అరే 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 అప్పు 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 అరే అప్పు 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 కల్పీరా. అరే అప్పు, నేను నీతో మాట్లాడు, పో మామయ్య. వీడికి నా మీద కోపం వచ్చింది. వీడికి ఏనుగు పిచ్చేంటో. బాబు గారు, వాటర్ తాగండి బాబు గారు. అయ్య బాబోయ్, శనబాబు గారికి చాలా కోపం వచ్చినట్టున్నది. అప్పు బాబుకి ఏనుగంటే ప్యానం, ఎప్పుడు దాని గురించే చెప్తుంటారు. హాయ్ బాబా. అనే ఎప్పుడు వచ్చావు? ఎప్పుడో అప్పుడు వచ్చానులే. సారీ రా, నేను ఎయిర్పోర్ట్కి రాలేకపోయాను, నాకు సెమినార్ ఇచ్చింది, నేను వెళ్ళకపోతే కుదరదు. అవగానే ఎంక్వైరీకి ఫోన్ చేశాను, ఫ్లైట్ వచ్చి గంట దాటిందన్నారు, అందుకే నిన్ను చూద్దామని తొందరగా వచ్చేసాను. అప్పు ఎక్కడ? ఆ గదిలో తొంగున్నాడండి. ఈవేళ అప్పుడా? ఈ టైంలో పడుకోడే. ఏ, ఒంట్లో బాగాలేదా? అదేం కాదులే, నన్ను వచ్చేటప్పుడు ఏనుగు తెమ్మని చెప్పాడు, నువ్వు మర్చిపోయావు, వాడు అలిగాడన్నమాట. మర్చిపోలేదు. మరి బొమ్మేని చూసి అగ్గిబరాటా అయి పక్కన ఎట్టేసినాడండి. నచ్చలేదా? నచ్చకపోవడం కాదు, వాడికి అసలు సిసలైన ఏనుగు కావాలట. వాడి మొహం ఇంకా నయం, సింహాన్ని అడిగాడు కాదు. నేను సంధాయిస్తానండి, మీరు అన్నయ్యని పైకి తీసుకెళ్ళండి. అప్పు అప్పు, తలుత్తి ప్లీజ్ తలుపు తీరా, నిన్నే మమ్మీని పిలుస్తున్నాను, భోంచేద్దురా. నేను తిన్ను, నాకు ఆకలిగా లేదు. నేను నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాను. నాకు అక్కర్లేదు. మరేం కావాలి? నువ్వు ఇవ్వవు. లేదు నాన్న, నీకేం కావాలో చెప్పు, క్షణాల్లో తెప్పిస్తాను. ప్రామిస్? ప్రామిస్. అయితే నాకు ఏనుగు కావాలి. అప్పు, ఏంటి ఇదంతా మ్యాడ్నెస్, బయటకు రా. నాకు ఏనుగు ఇస్తా అంటేనే వస్తా. సరేలే, ముందు నువ్వు బయటకు రా. నిజంగానేనా? ఆ నిజంగానే అన్నానుగా. ఏంటి ఇదంతా అప్పు, నాకు మళ్ళీ మీటింగ్ ఉంది, ఇలా టెన్షన్ పెట్టచ్చా? లేకపోతే మీరేనుగు తేరు. సరేలే, ముందు నువ్వు బయటకు రా. సరే వస్తున్నా. ఏనుగు కదా, కొనిస్తాలే. మావయ్య తెచ్చిన లాంటిది కాదు. సరే, నిజమైన ఏనుగే కొనిస్తా. అదిగో అప్పు. అదేంటి నడుచుకుంటూ వస్తున్నాడు, ఏనుగు ఎక్కి రావాలి కదా. వాళ్ళ మామయ్య తేలేదేమో. ఈ మామయ్యలు ఎప్పుడూ ఇంతే, ఏదైనా తీసుకుపోతారు కానీ ఏమీ తీసుకురారు. ఈ మామయ్య అవును, అక్క అక్క అని మా మమ్మీకి టోపీ పెట్టి మా డాడీకి తెలియకుండా డబ్బులు తీసిపోతాడు. ఏ పని చేయడా, కామ్చోర్ అన్నమాట. అరే ఆపండ్రా, అప్పు వాళ్ళ మామయ్య అలాంటాడేం కాదు, జెంటిల్మ్యాన్, సింగపూర్ లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తెలుసా. ఏరా అప్పు, ఏనుగేది, నువ్వు ఇంకా ఏనుగు ఎక్కొస్తావని వెల్కమ్ చెప్పాలని వీళ్ళందరినీ ఇక్కడ నుంచోబెట్టాను. ఏరా, మీ మామయ్య రాలేదా? తెలీదేమో. వచ్చే ఉంటాడు. అన్నయ్య మాట్లాడు. అన్నయ్య ఆడేం మాట్లాడతాడు, వాళ్ళ మామయ్య హ్యాండ్ ఇచ్చాడుగా. కుక్కను చూడాలనిపిస్తే మా ఇంటికి వచ్చి చూడరా. ఏనుగు నీకెందుకురా? మా మామయ్య కొనిపోతే మా మమ్మీ కొనిస్తుందిగా. ఏనుగు కొండం, అది ఏమన్నా టాయ్ షాప్ లో దొరికే బొమ్మనా? అది కొన్నప్పుడు చూద్దాంలే. రే, ఏంట్రా మా అప్పు నేర్పిస్తున్నావు, అయినా వీడితో మనకేంట్రా, పదండి పోదాం. Good morning, miss. Good morning, children. Please be seated. Thank you, miss. అందరూ హోంవర్క్ చేశారా? చేశాం మిస్. అప్పు, అలా ఉన్నావేంటి, హోంవర్క్ చేయలేదా? ఆడు ఏనుగు కోసం బెంగ పెట్టుకున్నాడు మిస్, ఏనుగు కావాలంట. సిద్ధు చెప్పేది నిజమేనా? అవును మిస్, వాళ్ళ మామయ్య ఏనుగు తెస్తారని తేలేదు, అందుకని వాడు బాధపడుతున్నాడు. యూ సిలీ బాయ్, ఇంత చిన్న విషయానికి అంత ఫీల్ అవ్వాలా? ఏనుగు చూడాలనుకోవడం పెద్ద కష్టమేం కాదు, అదంటే నీకు అంత ఇష్టమా? ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి,
పర్టిక్యులర్గా ఏనుగంటేనే నీకెందుకంత ఇష్టం? నా చిన్నప్పుడు. నీ చిన్నప్పుడు ఏమైంది? మరేమో నా చిన్నప్పుడు. ఏంటప్పు నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు అని సస్పెన్స్ లో పెట్టేస్తున్నావు? నువ్వు డైలీ సీరియల్ ఫాలో అవుతున్నావా? అవును మిస్, నేను చిన్నప్పుడు బొద్దుగా ఏను పిల్లలాగా ఉండేవాన్ని. బాగుంది బాగుంది, చెప్పు చెప్పు, ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. అవును మిస్, నేను దాన్ని బాగా స్టడీ చేశాను. ఏనుగు గురించి ఏమేం తెలుసు చెప్పు, మీ ఫ్రెండ్స్ కూడా వింటారు. అంత భారీ శరీరం ఉన్న ఏనుగు వెజిటేరియన్ తింటుంది, నాన్ వెజ్ తినదు. మందలో ఉన్న ఏనుగుని ఒక దాన్ని బంధిస్తే దాన్ని విడిపించేదాకా నిద్రపోవు, అలాగే ఏడుస్తుంటాయి. వెరీ గుడ్ అప్పు, నీ దగ్గర ఏనుగు గురించి మంచి ఇన్ఫర్మేషనే ఉంది. ఇలానే చదువులో కూడా నువ్వు ముందుండాలి. నౌ లెట్ అస్ కమ్ టు ద పాయింట్. అప్పులాగే మీలో కొందరికి కోతులను చూడాలని, సింహాలను చూడాలని, ఇలా ఎన్నో రకరకాల కోరికలు ఉండొచ్చు. అంచేత మీ అందరినీ నెక్స్ట్ సండే జూ పార్క్ తీసుకెళ్తాను, సరేనా? అప్పు అంది ఏంటంటారో తెలుసా మీకు? అప్పు, నువ్వు ఏనుగు గురించి చేసిన కలెక్షన్ నాకు బాగా నచ్చింది. ఇదిగో అందుకే ఈ గిఫ్ట్ నీకు. మిస్ని ఏనుగు గొడవలో పడి హోంవర్క్ చూడడం మర్చిపోయింది, రక్షించావురా. ఒరే అప్పు, కాస్ట్లీ పెన్ ని గిఫ్ట్గా తీసుకున్నావురా. ఈ పెన్ను మా మమ్మీ డాడీకి చూపిస్తాను. చూడరా సురేష్, పెద్ద వరల్డ్ కప్ గెలుచుకున్నట్టు పెన్నుకే ఎలా ఫీల్ అయిపోతున్నాడు. మిస్ నన్ను మెచ్చుకున్నాను, వీడికి జలసీరా. జలసీ ఫీల్ అవసిన అవసరం నాకేం లేదు. కావాలంటే ఇలాంటి పెన్ను నేను బోల్ కొంటాను. కొనుక్కోగలవు కానీ గిఫ్ట్గా గెలుచుకోలేవుగా. ఈసారి క్లాస్ లో నా కుక్క గురించి చెప్పుకుని నేను కూడా గిఫ్ట్ గెలుచుకుంటా. ఏం చెప్తావరా, కుక్క బౌ బౌ అని అరుస్తుందని చెప్తావా, లేక కాలేజ్ చూసిపోతుంది? నన్ను ఎగతాలు చేస్తారా? నా కుక్కతో నేను కనిపిస్తా. నువ్వు నీ కుక్కని తెస్తే మేము మా అప్పు ఏనుగుని తెస్తాం. ఏంటే తెచ్చేది, బొమ్మేనుగా? అప్పు బాబు, అన్నం పెడతాను రా బాబు. మమ్మీ డాడీ వచ్చాక ఈ గిఫ్ట్ చూపించి తర్వాత తింటాలే, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఎక్కడ వస్తారు బాబు? అది ఏదో కొత్త బ్యాటరీ పెట్టడానికి తలాలు ఎతకటానికి వెళ్ళినారు బాబు. ఎప్పుడు వస్తారో ఏటో, చాలా రాత్రి అయిపోనాది. మీరు తినేసి పడుకోండి బాబు. అబ్బా, నా బ్రెయిన్ స్పూన్ వేసి తినేకే. అదేంటి బాబు, కొత్తగా వచ్చినదా ఐస్ క్రీమ్? సరే నేను వెళ్ళి మీకు పాలు అట్టుకొస్తాను. అమ్మో, అప్పు బాబు కిందడుకున్నారని తెలిస్తే నన్ను వాయించేస్తారు. బాబు బాబు, కిందడుకుండి పోనారేంటి బాబు? అప్పు నిద్రపోయాడా? వాడి కోసం ఐస్ క్రీమ్ తెచ్చానే. ఏం ఐస్ క్రీమ్ అమ్మా, తమరి కోసం వాడి గడికి పడుకుని పోనారు. డిన్నర్ చేశాడా? మీరు వచ్చే వరకు ఏం తిన్నని మొండికేసేసినారండి. ఎంత బతిములో అన్నా తిన్నో అన్నారండి. చిచి, ఇదంతా మీ వల్లే. నా కార్ సర్వీసింగ్ ఇచ్చుంటే ఇప్పుడు ఇలాంటి ట్రబుల్ వచ్చేది కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కావాలని చేశానా? నేను వేణు కలిసి వెళ్తాను, నువ్వే పెద్ద పురుగులాగా ఎగేసుకుని వచ్చావు. హా, బాగా తెలుసు మీకు. నీకు తెలుసేమన్నా? అసలు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? లేకపోతే నేను నమ్మాలా? నన్ను నమ్మబడని నేనేం చేశాను? అత్తరా, మీరు తర్వాత తీరిగ్గా దెబ్బలాడుకుందరు కానీ ముందు లేపి వాడికి అన్నం పెట్టండి. ఏంటి, మా దెబ్బలాట? కాదు, నవ్వులాట.
అవతల పని మనిషి ఉందన్న సెన్స్ కూడా లేకుండా ఏమిటిది? అంత మేల్ డామినేషన్ బాబా. ప్రశాంతంగా ఉండనివ్వదు. రా బంగారం. నానా పెన్ ఎక్కడది? ఇది నేను స్కూల్లో. స్కూల్లో దొంగతనం చేసావా? అవును. చేసిన తప్పు మళ్ళీ అవును సమాధానం చెప్తా నిన్ను. మమ్మీ కిషోర్ ఏమైంది? ఏమైందా? మన అప్పుగాడు క్లాస్ లో పెన్ దొంగతనం చేసి తీసుకొచ్చాడు. రేపు మన ఇద్దరిని పిలుస్తారు. దొంగతనాలు కూడా నేర్చుకున్నాడు. అప్పు ఎందుకు ఇలా చేసావు? నీకు కావాలంటే డాడీ బోలుడు అని కొనిస్తారు కదా. ఏంటి కిరణ్ ఏమైంది? ఏమైందా? ఈ మధ్య వీడు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. అప్పు అలాంటి పిల్లడు కాదు, గుడ్ బాయ్. ఏమైంది నాన్న? ఎందుకు మమ్మీ డాడీ నిన్ను కోపడుతున్నారు? అది కాదు మామయ్య, స్కూల్లో నేను. వీడు స్కూల్ నుండి ఎవరిదో పెన్ తెస్తాడు. ఈ విషయం టీచర్ తెలిస్తే మన పరువు పోతుంది. నువ్వు ఊరుకో బావా, పిల్లాడేదో తెలియక చేసి ఉంటాడు. నేను స్కూల్కి వెళ్ళి టీచర్తో మాట్లాడి ఆ పెన్ ఎవరిదో వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. దానికి ఇంత రాద్దంతం చేస్తారెందుకు? సరే ఆ పని ఏదో నువ్వు చూడు. రా కిరణ్, టైం అవుతుంది. నాన్న అప్పు. మామయ్య స్కూల్లో నాకు. నువ్విప్పుడేం మాట్లాడు, మమ్మీ డాడీ కోపం వస్తుంది. టీచర్తో మాట్లాడి నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. లతా ప్రెజెంట్ మిస్. సంధ్య ప్రెజెంట్ మిస్. అప్పు ప్రెజెంట్ మిస్. ఏంటి లేట్ అయింది? మే కమ్ ఇన్ మ్యామ్? ఎస్ ప్లీజ్. హూ ఆర్ యూ? నేను అప్పుకి అంకుల్ని. ఈ పెన్ను అప్పు బ్యాగ్లో పొరపాటున వచ్చింది. వీడి ఫ్రెండ్స్ అంతా వీడిని దొంగ అంటారేమో అని భయపడుతున్నాడు. దయచేసి ఇది ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయండి. వాట్? ఆ పెన్ను పొరపాటున వచ్చిందా? ఏంటిదంతా అప్పు? I'm quite unable to understand. Sorry madam. Child temptation lo appu tappu chesi untadu. Meere emaina antaremo ani bayapadi school kuda maanestan antunadu. Stop the nonsense. Ninna appu class lo enu gurinchi adbhutanga cheppadu. Nene impress ayi appu ka penna gift ga ichchanu. Appu dongatanam cheyaledu. Appu alanti vaadu kaadu. అప్పు ఎందుకో అప్సెట్ అయినట్టున్నాడు. సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఈ రోజుకి ఇంటికి తీసుకెళ్ళండి, రేపు వస్తారులేండి స్కూల్కి. అప్పు బాగా అప్సెట్ అయినట్టున్నాడు. వీడిని ఎలా మూడ్లోకి తీసుకురావాలి? ఐస్ క్రీమ్ తినిపిస్తే? అప్పు క్రేజీ బాయ్. ఐస్ క్రీమ్ తిందామా? వద్దు, నాకేం వద్దు. ప్లీజ్, నీకు కాకపోయినా నాకు కావాలి. నిజంగా నా బుర్ర వేడెక్కిపోయింది. నాకొద్దు మామయ్య, నా మూడ్ బాగోలేదు. అప్పు, అసలు దొంగతనం చేశానని అబద్ధం ఎందుకు చెప్పావు? రే, ఆ లుక్ ఏంట్రా పాత సినిమాలో విలన్ లాగా? చూడరా, టీచర్ ఇచ్చిన గిఫ్ట్ని దొంగతనం చేశానని చెప్పి తిట్లెందుకు తిన్నావు? ప్లీజ్ ఓపెన్ యువర్ లిప్స్. అప్పుడైనా మా మమ్మీ డాడీకి నా పైన ఇంట్రెస్ట్ పుడుతుందని. అంటే ఇప్పుడు నీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనా? రే, ఏంటి ప్రాబ్లం? ఏడవకూడదా ప్లీజ్.
కూల్ డౌన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ రై అలా ఏడుస్తారు ఎవరైనా బి బ్రేవ్ రై నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా నేను ఎవరికి అక్కర్లేదు కనీసం నేను చెడిపోయానని తెలిస్తే మమ్మీ డాడీ ఇంట్రెస్ట్ చూపిస్తారని అబద్ధం చెప్పా అంతేనా యు సిల్లీ బాయ్ మమ్మీ వాళ్ళకి నీ మీద ఇంట్రెస్ట్ లేక కాదురా వాళ్ళు ఏదో నిన్ను ఇంకా గొప్పవాడిని చేయాలని తెగ కష్టపడుతున్నారు నేను మాట్లాడతాగా పద ఐస్ క్రీమ్ తిందాం రే ఎవరు 20 అవర్స్ లో 50 కొడతారో వాళ్ళు విన్ ఓకే హెడ్స్ నాది టెయిల్స్ పడింది నీదే బ్యాటింగ్ మళ్ళీ వెళ్ళు వెళ్ళు అన్నయ్య నేను కూడా అతనన్నయ్య అలాగే మున్ని పద ఇక్కడ నుంచి ఎలిఫెంట్ నాకు పవర్ ఇవ్వు ప్లీజ్ బాయ్ రా ఏంటి బాబో ఎవరు ఫోన్ చేసినారు మా ఫ్రెండ్ ఏతంటున్నారు ఏతంటున్నారంటే ఇంట్లోనే ఏనుగు పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నావేంట్రా మ్యాడ్ బాయ్ అని అంటున్నారు వాళ్ళమ్మోళమ్మో మన ఇంట్లో ఏనుగు ఎక్కడున్నది ఏడు బాబు ఈ చమత్కారం ఎక్కడున్నది నేను చూపిస్తారా ఇప్పుడు బాగా చూడు ఏడు బాబు నువ్వు నేనేగా ఉన్నావు కాదు నేను ఏనుగు ఉన్నాం ఏడు బాబు నేను ఏనుగులాగా ఉన్నానా ఎలాగైతే నేను పని మానేస్తాను ఊరికే జోక్ చేసి అంతే ఏం అనుకోకు రంగి మా అప్పు బాబు ఏమన్నా నాకు ఇష్టమే బాబు సర్లే నాకు ఆకలిస్తుంది ఏదైనా పెట్టు అలాగా నిమిట్ల పెట్టేస్తాను రండి బాబు రండి మున్ని ఏంటి లాసియా నీకు అప్పు అంటే ఇష్టమా సిద్ధు అంటే ఇష్టమా నాకు అప్పు అన్న అంటేనే ఇష్టం ఎందుకు నాకు చాక్లెట్స్ ఇస్తాడు ఆటల్లో తీసుకుంటాడు నిజమే మరి నీకెవరంటే ఇష్టం నాకు అప్పు అంటేనే ఇష్టం నువ్వు సిద్ధు అంటే తిరుగుతావుగా వాడి వెనక తిరగకపోతే కొడతాడు అందుకనేనా అప్పు గుడ్ బాయ్ మరి సిద్ధు బ్యాడ్ బాయ్ ఈసారి సిద్ధు నిన్ను కొడితే అప్పుతో చెబుదాం
హాయ్ మున్ని. హాయ్ అప్పు. హాయ్ లాసియా. హాయ్ అప్పు. మీరు ఇంకా క్లాస్ రూమ్ కి వెళ్ళలేదా? సరే, మీరు ఈ చాక్లెట్స్ తినేసి క్లాస్ రూమ్ కి వెళ్ళిపోండి. బాయ్. అప్పు బాబు, ఏంటి రంగి? మిలుకు మిలుకు. అప్పు బంగారం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వచ్చాడండి. ఆ గాలిపటం కట్ చేయ్. అన్నయ్య జాగ్రత్త. ఇప్పుడు ఎలా? వీడు నా గాలిపటం కట్ చేస్తాడు. అప్పు గాలిపటం వచ్చింది. అమ్మయ్యా, అప్పు వచ్చాడు. రారా అప్పు, వచ్చి కట్ చేయి. అప్పు, ఇవాళ సండే కదా, స్కూల్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నావు? ఈరోజు నన్ను మా ఫ్రెండ్స్ ని మ్యామ్ జూ పార్క్ కి తీసుకుని వెళ్తా అంది. అయ్యో, ఈ మాట నాకు ముందే చెప్పాలి కదా. నిన్ను చూడటానికి ప్రియా ఆంటీ వాళ్ళు చాలా దూరం నుంచి వస్తున్నారు. అసలు నువ్వు ఈరోజు ఇంట్లో ఉంటావని చెప్పాను. లేదు మమ్మీ, ఈరోజు నేను జూ పార్క్ కి వెళ్తా అంతే. అప్పు, చాలా రోజుల నుంచి ప్రియా ఆంటీ వాళ్ళు నిన్ను చూడాలంటున్నారు. వాళ్ళొచ్చే రోజు నువ్వు వెళ్తానని ఏం బాగాలేదు. వాళ్ళని కావాలంటే ఇంకో రోజు రమ్మను. నేను ఈ రోజు ఏనుగు చూసే ఛాన్స్ మిస్ చేసుకోను. అప్పు, నా మాట వినరా? ఫ్రీ అయినప్పుడు నేను తీసుకెళ్తాను కదా. నీకు ఎప్పుడు ఫ్రీ ఉంటానని? నన్నైనా టీచర్ తో వెళ్ళి ఏనుగు చూడనివ్వండి. ఇంకో రోజు నేను తీసుకెళ్తాను కదా, ఈ ఒక్క రోజు ఇంట్లో ఉండు. ఇలా చాలా సార్లు చెప్పారు, కానీ ఒక్క రోజు కూడా నన్ను తీసుకొని వెళ్ళలేదు. అదిగో బస్సు వచ్చింది. బాయ్ మమ్మీ. మనం చూడాలనుకున్న జంతువులన్నీ చూసేసాం కదా. అవును, మనం అన్ని చూసాం, కానీ మన అప్పుకి ఇష్టమని ఏనుగు చూడలేదుగా. ఎలిఫెంట్స్ ఇక్కడ ఉన్నాయనుకుంటా. టీచర్, నాకు ఏనుగు చూపించరా? ఎందుకు చూపించినప్పు? మనం ఈ ప్రోగ్రాం పెట్టిందే అందుకు కదా. పదండి, కమాన్, అక్కడున్న ఏనుగులు త్వరగా రండి. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? పిల్లలకి ఏనుగులు చూపించడానికి. లేవమ్మా, వాటికి జబ్బు చేస్తే బెంగళూరు పంపించాలి. సారీ అప్పు, నేను కూడా ఏనుగును చూపించలేకపోయాను. అప్పు, వచ్చేసావా? ఇప్పటి వరకు ఆంటీ వాళ్ళు నీకోసం ఎదురు చూసి చూసి వెళ్లారు. ఏంటి అలా ఉన్నావు అప్పు, ఏనుగును చూడలేదా? జూలో ఏనుగులు లేవు. ఎందుకు లేవు? వాటికి జబ్బు చేస్తే బెంగళూరు పంపారు. అంతే, పేరెంట్స్ మాట వినకుండా వెళ్తే ఇలాగే జరుగుతుంది. ఇక్కడ మా అమ్మని డిస్టర్బ్ చేసావు, అక్కడ నువ్వు డిస్టర్బ్ అయ్యావు. కిరణ్, ఏమైంది కిరణ్? అప్పు ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు? అప్పుకి ఏనుగంటే ఇష్టం కదండి. జూలో కూడా ఏనుగును చూడలేదని ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ వీక్ మన పనులన్నీ పక్కన పెట్టి
వీణ్ణి కేరళ తీసుకెళ్దాం. కేరళ ఎందుకు మమ్మీ? అక్కడ ఏనుగుంటుందా? ఒక్క ఏనుగేంటి, బోల్డ్ అని ఏనుగులు ఉంటాయి. అయితే నన్ను తొందరగా తీసుకెళ్ళు డాడీ. ఓకే, అమ్మ చెప్పినట్టు నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు కేరళ. ఏంటి అప్పు రాలేదు ఇంకా? రాడేమో. హాయ్ ఫ్రెండ్స్. ఏంటలా తెల్లబోయి చూస్తున్నారు? నిన్న నీ మొహం చూస్తే ఈ రోజు వస్తావు అనుకోలేదు. బాలే సెట్ అయ్యావురా? నిన్న నా మూడ్ చూసి మా మమ్మీ డాడీ కూడా అప్సెట్ అయ్యారు. హాలిడేస్ లో నన్ను కేరళ తీసుకెళ్లి అక్కడ ఏనుగుల్ని చూపిస్తా అన్నారు. అవునా? ప్రామిస్. భలే ఛాన్స్ కొట్టేసావురా అప్పు. కంగ్రాట్స్ రాబు. కేరళలో ఫారెస్ట్ చాలా బాగుంటుందట. అక్కడ బోట్ హౌస్ లో జర్నీ యమా థ్రిల్లింగ్ అంట. అన్ని అటాలే చూసిందెవరు? వీడిని నిజంగా వెళ్ళినప్పుడు చూద్దాంలే. సింగపూర్ నుంచి మీ అమ్మగారు అన్నయ్యని వేణుని మాట్లాడుతున్నాను. తమరా బాబు, క్షమించండి బాబు. పర్లేదు గాని అప్పు లేడా? నేను వచ్చేటప్పుడు వాడికి చెప్పకుండా వచ్చేసాను. మాటల్లోనే వచ్చారు అప్పు బాబు. మావయ్య గారు సింగపూర్ నుంచి మాట్లాడుతున్నారు. హలో మావయ్య, హౌ ఆర్ యు? వెరీ ఫైన్ రా. నువ్వెలా ఉన్నావు? నాకు చెప్పకుండా వెళ్ళిపోయావేంటి? కొంచెం అర్జెంట్ పనుండి వచ్చేసాను రా. డబ్బులు బాగా సంపాదించి నా మేనల్లుడికి ఏనుగు కొనివ్వాలి కదా. నిజంగానా మావయ్య? అవునరా. ప్రామిస్. డియర్ చిల్డ్రన్, ఇప్పుడు మనిషి జీవితంలో మనకు యానిమల్స్ ఎంత అవసరమో దాని గురించి లెసన్ చెప్పుకుందాం. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఎనీ కంట్రీ, ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి మరో ప్లేస్కి మనుషులు ట్రావెల్ చేయాలన్నా లేదా ఫుడ్ ఐటమ్స్ చేరవేయాలన్నా పెద్దగా మోటార్ వెహికల్స్ ఫెసిలిటీ ఉండేది కాదు. ఆ టైంలో మోస్ట్ ప్రాబబ్లీ మనిషి యానిమల్స్ని ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసేవాడు. పోను పోను మనిషిలో టెక్నాలజీ డెవలప్ అవడంతో మోటార్ వెహికల్స్ వాడుకలోకి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, లారీస్, ట్రైన్స్, ట్రక్స్, బస్సెస్, ఇంకా ఇతర వెహికల్స్ ఇప్పుడు మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయాయి. బట్ ఇవన్నీ ఉన్నా ఇప్పటికీ మనుషులు జంతువుల హెల్ప్ తీసుకుంటూనే ఉన్నారు. ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు ఇప్పటికీ మనకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అడవుల్లో నరికిన పెద్ద పెద్ద చెట్లను లారీల్లోకి ఎక్కించేది ఏనుగులే. 10 మంది మనుషులు చేయగల పనిని ఒక ఏనుగు ఈజీగా చేసేస్తుంది. ఏంటప్పు, కరెక్టేనా? ఎస్ మిస్. ఇలా మనిషికి ఎంతగానో యూజ్ అయ్యే యానిమల్స్ ని అదే మనిషి నిర్దాక్షిణ్యంగా చంపేసి వాటి ప్రాణాలతో బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏ ఛానల్లో చూసినా, ఏ పేపర్లో చూసినా జంతువులు చంపబడుతున్నాయి అన్న వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా చంపుకుంటూ పోతే అడవి జంతువులు కొన్నాళ్లకు అంతరించిపోతాయి. వైల్డ్ యానిమల్స్ ని హంట్ చేసే వాళ్ళ ఆట కట్టించడానికి గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మనం కూడా వాటిని సేఫ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. చెట్లను నరకవద్దని చెప్పి ఎన్విరాన్మెంట్ ని ఎలా కాపాడుకుంటామో అదే విధంగా వైల్డ్ యానిమల్స్ ని కాపాడడానికి ఉద్యమిద్దాం. టుడేస్ టాపిక్ ఆన్ సేవ్ వైల్డ్ యానిమల్స్ ఇస్ ఓవర్. హలో. హలో, ఎవరు? నేను పిన్ని, కిరణ్ని, హైదరాబాద్ నుంచి. అమ్మాయి నువ్వా? ఎన్నాళ్ళైందే ఫోన్ చేసి. ఎలా ఉన్నావు పిన్ని? నేను బానే ఉన్నాను. అది సరే, కానీ ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసా?
నేను కిషోర్ ఆఫీస్ పని మీద యూరప్ వెళ్తున్నాం. నువ్వు వచ్చి ఇక్కడ బాబుని చూసుకోవాలి. బాబుని చూసుకోవడానికి నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి పిన్ని. అంత భాగ్యమా? అయినా నేను హైదరాబాద్ చూసి చాలా కాలమైంది. అయితే వెంటనే బయలుదేరి హైదరాబాద్ రా. ఇదిగో ఈ రోజే బయలుదేరతా. అదేంటి మమ్మీ, నెక్స్ట్ వీక్ నన్ను కేరళ తీసుకుని వెళ్తానని చెప్పారు. ఆఫీస్ పని మీద యూరప్ వెళ్లాల్సి వస్తుంది. డాడీ కూడా యూరప్ లో బిజినెస్ పనులున్నాయి కాబట్టి ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అయితే నన్ను తీసుకుని వెళ్ళండి. చిల్డ్రన్స్ ఆర్ నాట్ అలౌడ్. మరి కేరళ ఎప్పుడు వెళ్తాం? వీలు కుదిరినప్పుడు వెళ్దాం. అయినా కేరళ ఎక్కడికి పోతుంది? అప్పు, ప్రతి దానికి అలా ఫీల్ అవ్వకూడదు, అర్థం చేసుకోవాలి. రిటర్న్ లో వచ్చేటప్పుడు చాలా టాయ్స్ తీసుకొస్తాను. హలో కిరణ్, ఫ్లైట్ బయలుదేరడానికి ఇంకా 3 గంటల టైం ఉంది. నువ్వు ఇంకా బయలుదేరలేదా? ఇదిగో బయలుదేరుతున్నానండి. సరే, డాడీ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నారు. నిన్ను చూసుకోవడానికి రేపు పిన్ని వస్తుంది. జాగ్రత్తగా చదివి బాగా ఎగ్జామ్స్ రాయి. మేము తొందరగానే వచ్చేస్తాం. బాయ్. మనిషికి ఎంతగానో యూజ్ అయ్యే యానిమల్స్ ని అదే మనిషి నిర్దాక్షిణ్యంగా చంపేసి వాటి ప్రాణాలతో బిజినెస్ చేస్తున్నాడు. అవును, మిస్ చెప్పింది నిజమే. ఎలా డైల్ ఫెట్ నేను ఎలా సేవ్ చేసుకోవాలి? ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా విదేశాలకు వెళ్లిపోయిన తన తల్లిదండ్రుల గురించి అప్పు ఆలోచిస్తూ ఉండిపోయాడు. మరి కేరళ ఎప్పుడు వెళ్తాం? వీలు కుదిరినప్పుడు వెళ్దాం. అయినా కేరళ ఎక్కడికి పోతుంది? అరే అప్పు, ఏంట్రా ఒంటరిగా కూర్చున్నావు? ఏం లేదురా. అప్పు, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఆడుకుందాం రా. మూడ్ లేదక్క. ఏ, ఎందుకని? మా మమ్మీ డాడీ కేరళకి తీసుకుని వెళ్తా అని చెప్పి యూరోప్ వెళ్ళిపోయారుగా. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంత ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. అప్పు, సిద్ధు ఏంట్రా మన దగ్గరకు వస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళగొట్టారేమో. హాయ్ అప్పు. హాయ్ సిద్ధు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. నేనెప్పుడూ నీతో గొడవ పడ్డానికే ప్రయత్నించేవాడిని, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నాతో గొడవ పడలేదు. నువ్వు నా ఫ్రెండేరా, నీతో ఎందుకు గొడవ పడతాను? రే, వీడు మన ఫ్రెండ్ ఏంట్రా, వీడు మన ఎనిమీ. ఎనిమీ అయితే మన దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడతాడు? నేను కూడా మీతో ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాను రా. అప్పు, వీడిని మన జట్లో చేర్చుకుందామా? ఫ్రెండ్షిప్ డే వచ్చి అడిగాడు. మీ అందరికీ ఓకే అంటే నాకు ఓకే. అప్పు చెప్పాడు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు మా ఫ్రెండే. థ్యాంక్స్. సిద్ధు కలిసిన సందర్భంగా చాక్లెట్స్ కొనుక్కుందాం, పదండి. రండి. రా అన్నారా. ఏంటి, ఎలా ఉంది వ్యాపారం? చాలా బాగుందన్న. జరదా కిళ్ళి కట్టు. అలాగే. అంకుల్ చాక్లెట్స్ ఇస్తారా? ఓకే నాన్న. ఈ రోజు వెళ్తున్నావన్నా? ఇక్కడే ఈ దగ్గరలో ఉన్న ఆదిలాబాద్ ఫారెస్ట్ కి. అరే అప్పు, ఇటు రారా. అరే అప్పు, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? నువ్వెప్పుడు ఏనుగును చూడాలనుకుంటావు కదా, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ లారీ ఎక్కి మనం అడవికి వెళ్ళి ఏనుగును చూసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తంతారు. చీకటి పడేలోగా ఇంటికి వచ్చేద్దాం. అడవిలోకి వెళ్తే ఏనుగు కనిపిస్తుందా? ఒక ఏనుగు ఏంటి, అన్ని జంతువులు కనిపిస్తాయి. అవునా? సరే అన్న. ఎరా, బయలుదేరదామా? రేడియేటర్ బాగా హీట్ అయ్యిందన్న, నీళ్ళు పోస్తాను. సరే, త్వరగా కాడి. నాకు అడవి చూడాలని. నేను కూడా వస్తాను. నాకైతే భయమేస్తుందిరా. అయితే రాకురా, మేము ఎంచక్క ఏనుగుల్ని, పులిల్ని, జింకల్ని అన్నిటినీ చూసొస్తాం. నువ్వు ఇక్కడే ఉండు. సరే, వద్దొద్దులే, నేను వస్తాను. అయితే సైలెంట్గా ఈ లారీ ఎక్కెళ్దాం, పదండి. జాగ్రత్త, సైలెంట్గా కూర్చోండి, సైలెంట్.
యారా రెడీయా? ఆ రెడీనా, బయలుదేరదాం. మాకు దొరికిన ఆధారాలు బట్టి మీ స్కూల్ పిల్లలు పాన్ షాప్ దగ్గరే మిస్ అయ్యారు. ఒక అప్పు ఇంటి దగ్గర నుంచే మాకు కంప్లైంట్ రాలేదు. అతను కూడా ఇందులో ఉన్నట్టు తెలిసింది. అవునండి, ఆ అబ్బాయి కూడా ఇంటికి చేరలేదని తెలిసింది. వాళ్ళ పేరెంట్స్ ఫారిన్ వెళ్ళారు. పని మనిషి ఏడుస్తూ చెప్పింది. ఓ ఐసి, అందుకే కంప్లైంట్ రాలేదన్నమాట. నా అంచనా ప్రకారం ఆ పాన్ షాప్ దగ్గర ఏదో జరిగింది. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ముందు కదలటం లేదు. ఏ త్రినట్టు సార్, ఆ పాన్ షాప్ వచ్చాడా? వచ్చాడు సార్, లోపల రమ్మను. ఓకే సార్. నమస్కారం సార్. ఏంట్రా, పిల్లల్ని ఏం చేసావు? నాకేం తెలియదు సార్, గరీబోని సార్. వాళ్ళు వచ్చింది మాత్రం పక్కా సార్, చాక్లెట్లు కొన్నారు సార్. ఆ తర్వాత వాళ్ళు ఎట్టలేరో చూడలేదు సార్. పిల్లలు చాక్లెట్స్ కొంటున్నప్పుడు అనుమానించదగ్గ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ క్లూ. యాదొచ్చింది సార్, ఆ పిల్లలు చాక్లెట్ కొంటున్నప్పుడు ఒక లారీ అక్కడ ఉంది. అంటే ఆ లారీని ఇంత ముందు ఎప్పుడైనా చూసావా? అది ఎప్పుడు నా దగ్గరికి వస్తుంది సార్. లారీ డ్రైవర్ చాలా మంచివాడు. ఊర్లోకి వచ్చినప్పుడల్లా నా దగ్గరే పవన్ కట్టిస్తాడు. ఇంతకీ ఆ లారీ ఎటు వెళ్ళింది? ఈ దగ్గరలో ఉన్న ఆదిలాబాద్ ఫారెస్ట్కి వెళ్ళింది సార్. ఆ లారీ నెంబర్ తెలుసా నీకు? అంత గమనించలేదు సార్. మన దగ్గరలో ఉన్న లక్ష్మీ టెంపర్ డిపోకి అక్కడి నుంచి లోడ్ చేస్తూ ఉంటుంది. లక్ష్మీ టింబర్ డిపో. ఫోన్ ఎత్తర ఇటే. ఏమయ్యా, ఎంతసేపు ఫోన్ పట్టుకు కూర్చోవాలి? నేను కుక్కడపల్లి ఎస్ఐ రంజిత్ కుమార్ని మాట్లాడుతున్నాను. సరే సార్. సరే సరే, అవన్నీ తర్వాత. కానీ ఏపీ 03-3249 అన్లోడెడ్ లారీ ఫారెస్ట్ లో కానీ వెళ్ళిందా? సార్ ఒక్క నిమిషం సార్. సార్ వెళ్ళింది సార్. ఎంతసేపు ఉంది వెళ్ళి? అరగంట పైన అయింది సార్. ఎనీ ప్రాబ్లమ్ సార్? అవన్నీ తర్వాత చెప్తాను. కానీ నువ్వు వచ్చింది ఒక పని చేయి సార్. నువ్వు అడవిలోకి వెళ్ళి ఆ లారీ ఎటు వెళ్ళిందో ఫాలోఅప్ చేయి. అలాగే సార్. ఓకేనా? ఓకే సార్. అరే అడవిలోకి ఎంటర్ అయిపోయాం రా. అవును రా. డ్రైవర్ అంకుల్ దిగుతున్నారు. సైలెంట్. రే అన్నా, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తాను. ఈ లోపల ఇంజిన్ ఆయిల్ చెక్ చేయి. అలాగే అన్నా. వెళ్ళిరానా? అలాగే అన్నా. అరే ఒకటి వస్తుందిరా. నీకు అన్ని టైం చూసుకునే వస్తాయి. నిజంగా వస్తుందిరా. వెళ్ళి పోసుకుని. అమ్మో నాకు భయం. మీరు రండి. కర్మ ఏం చేస్తాం, పదండి. ఇదే వస్తుందా? పద రాముణ్ణి మనం ఆమీనా కచ్చా మీనా ఆడుకుందాం. ఆమీనా కచ్చా మీనా. లారీ వెళ్ళిపోతుంది.
ఇప్పుడు ఏం చేయాలి? అంతా వీడి వల్లే. మునీరా, వస్తున్నా. ఏనుగు రూపంలో ఉన్న గణపతి, ఇంకిప్పుడు నువ్వే మమ్మల్ని కాపాడాలి. మమ్మల్ని అందరినీ క్షేమంగా చూడు. అవును స్వామి. నాకు ఏనుగుని చూపించు. ఇదంతా నీ వల్లే జరిగింది. మా అప్పు ఏనుగు చూసేదాకా మేమెవరికంట పడకూడదు. అవును స్వామి. మనం ఇక్కడే పడుకుందాం రా. ఒకవేళ పులుస్తే? అబ్బా, నీకన్నీ ఏదో డౌట్లే. సరే, ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకొని అడవిలోకి వెళ్దాం. చీకటి వెనకి వెలుగుంది. కంగారు పడకే. అప్పు బాబు రాలేదని నేను కంగారు పడుతుంటే? వస్తాడులేవే. అసలే టెన్షన్ తో టీవీ సీరియల్ చూస్తుంటే మధ్యలో వచ్చే యాడ్లా డిస్టర్బ్ చేస్తావేంటి? మీతో మా సెడ్డ పేసి వచ్చినది. టైంకి అమ్మగారు బాబుగారు కూడా ఇంట్లో లేరు. నానెవరికి చెప్పుకోను దేవుడో. అయ్యో అప్పు బాబు, అప్పు బాబు, సీకరెట్ అడిపోతున్నది. అప్పు బాబు ఇంకా రాలే. నన్ను ఏడు చెయ్యాలో అర్థం కావడం లేదు. అయ్యో రంగి, వంట అయిపోయిందా? ఆ టేబుల్ మీద ఉంది, మెక్కండి. అలాగే. అయ్యో అప్పు బాబు రాలేదే. అప్పు, నన్ను ఎవరికి చెప్పుకోను. కేరళ వచ్చి నేను నిన్ను చూడబోతున్నానని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ మమ్మీ డాడీ నన్ను వదిలిపెట్టి యూరప్ వెళ్ళిపోయారు. నువ్వు నాకు తోడుంటావు కదూ? మన ఏదైనా క్రూర జంతువు అటాక్ చేసినప్పుడు మన దగ్గరలో ఉన్న ఫైర్ వాటి మీద అప్లై చేయాలి. అప్పుడు అవి భయపడి మన నుంచి దూరంగా పారిపోతాయి. అప్పు, నీ బ్రెయిన్ చాలా గొప్పదిరా. నాకు అసలు ఇటువంటి ఆలోచనే రాలేదురా. నీ భార్య నుంచి మమ్మల్ని కాపాడావు. దాన్ని చూస్తేనే భయం వేసింది. ఏంట్రా అప్పు, మనం ఏనుగు చూడడానికి వస్తే మధ్యలో ఈ పులేంటి? ఏ, అది రాత్రిపూట నిద్రపోదా? నిద్రపోదు. ఏ, ఎందుకని? నీలాంటి నసగాళ్ళు దొరికితే తిండామని చంపేస్తా. ఇంకా ఏదో ప్రశ్న లేసావంటే. నేనే ప్రశ్న లేసాను. రే, ఇంకా లాభం లేదు కానీ వీడిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోదాం. వదిలిపెట్టి వెళ్ళిపోండి. నాకేమన్నా పులంటే భయం అనుకున్నారా? పులంటే భయం లేదన్నా? బిల్డప్ వద్దు, ఆడు గాండ్రించాడు. నాకు నిద్ర వస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుంది. సరే, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు కానీ లోపలికి వెళ్దాం. పదండి.
రేల్ సిద్ధు లేరా? ఆ మమ్మీ బూస్ట్ బూస్ట్ లేదురా వేస్ట్ వెలో కాంప్లైన్ వస్తుంది వెయిట్ చేయి. ఆ ఎక్కడున్నాం రా మనం? అడవిలో. ఇక పదండి. అప్పుడే మర్చిపోయావా ఏనుగు కనిపించేంత వరకు తిరగాల్సిందే. మొహాలు కడుక్కోండి లేచి. దేంతో రా? పేస్ట్ బ్రష్ లేదుగా. అంత సీన్ లేదు, వెళ్ళి ఆ వేప పుల్లలతో కడుక్కోండి. అబ్బా చేయదు కదా. అదే పళ్ళకి మంచిది, క్రిముల్ని చంపేస్తుంది. సర్లేరా పదండి. మొహాలు కడుక్కొని వెళ్ళిపోదాం. అరే మరెక్కడ స్నానం చేద్దాం రా? నా థింకింగే వేరు. నేను స్నానం చేయాలంటే పెద్ద వాటర్ ఫాల్స్ కావాలి. ఫారెస్ట్లో వాటర్ ఫాల్స్ ఉంటాయి, వెతికితే దొరుకుతాయి. వెతకాల్సింది వాటర్ ఫాల్స్ కాదు, ఏనుగుని. ఓ సారీ సారీ, మనం వచ్చింది అపార్ట్మెంటే కదా. సరే ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుని ఫారెస్ట్లోకి బయలుదేరదాం. అప్పు బాబు నిన్న అనగా వెళ్ళారు. అప్పు బాబు నిన్నటి నుంచి కనిపించట్లా, ఎక్కడికి వెళ్ళాడు ఏంటో ఇక్కడ ఎవరూ లేరు చెప్పడానికి. అప్పు బాబే వచ్చేసినట్టున్నాడు, వస్తే నా నూటొక్క కొబ్బరికాయ కొట్టేస్తాను ఎంకన సౌకి. వేణు బాబు గారు మీరా? ఘోరం జరిగిపోయినది బాబు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడు చెప్పమంటారండి, ఘోరం జరిగిపోనాదండి. సరిగ్గా చెప్పాడు. అప్పు 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 బాబు. అప్పు బాబుకి ఏమైంది? మరే అబ్బాయి వేణు, నన్ను గుర్తుపట్టావా? నేను మీ వేలు విడిచిన పిన్నిని. అందరూ నన్ను అమ్మని పిన్ని అంటారు. ఏదోటి అంటారులేండి, ముందు అప్పు బాబు సంగతి చెప్పనీయండి. నిన్నటి నుంచి అప్పు బాబు గారు కనపడతలేదండి. అప్పు కనపడటం లేదు. చెల్లి బాబేరి ఆరెక్కడున్నారండి? నాలుగు రోజుల కింద విదేశాలకు వెళ్ళారు. చేరాక అప్పు బాబుతో ఫోన్లో మాట్లాడారు. నిన్న స్కూల్కి వెళ్ళి బాబు తిరిగి రాలేదు. రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాట్లాడొస్తాను. అబ్బాయి వచ్చేటప్పుడు తినడానికి ఏమైనా పట్రా? ఇంట్లో ఉన్నాయి సరిపోవట్లేదా? రంగి బాబు. చెల్లి బాబు వాళ్ళు ఫోన్ చేస్తే ఇక్కడ అందరు బాగున్నారని చెప్పు. అప్పు గురించి చెప్పద్దు, టెన్షన్ పడతారు. అట్టగే బాబు. శ్రీశైలం. ఏంట్రా ఈ పంగనామాలు కొత్తగా? మా ఆవిడ పెట్టింది సార్. మీ ఆవిడ పెట్టిందా? అవును సార్. ఎందుకు? నేను బయటకు వచ్చిన తర్వాత ఏమైనా విదేశాలు ఇస్తానేమోనని పెట్టింది సార్. మంచి పనే చేసింది, వెళ్ళు. ఎస్ సార్. హాయ్ ఇన్స్పెక్టర్. ఓ ఆర్ యూ మిస్టర్ వేణు? ఎస్ సార్. ప్లీజ్ సిట్ డౌన్. మీరేనా అప్పు మామయ్య? అవును సార్. మా వాడి ఆచూకీ ఏమన్నా తెలిసిందా ఇన్స్పెక్టర్? లేదండి, అన్ని వైపులా మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ చేసిన ఎంక్వైరీలో మీ వాడు తన ఫ్రెండ్స్తో ఈ దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి వెళ్ళి ఉంటాడని డౌట్ రేజ్ అయింది. ఎనీవే మా వాళ్ళు ఫారెస్ట్ వైపు నిఘా పెట్టారు. అన్నట్టు మీ వాడు ఫ్యాన్ ఆఫ్ ఎలిఫెంటాటగా? అవును సార్. మీరేం వర్రీ కాకండి, తొందరలోనే దొరికిపోతారు. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, పిల్లలు. ఏం లేదు సార్, వాడి పేరెంట్స్ ఫారెన్లో ఉన్నారు, వాళ్ళకి విషయం తెలీదు. తెలిస్తే బాధపడతారు. ఈలోపే వాడు దొరికితే బాగుంటుంది, లేదంటే వాడి పేరెంట్స్ అప్సెట్ అవుతారు. వి విల్ డ్రైవర్ లెవెల్ బెస్ట్. ఓకే సార్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఆకలేస్తుందిరా. అవునరా అప్పు, నా పరిస్థితి కూడా అదే. టిఫిన్ టైం కదా, కడుపులో తిప్పుతుంది. రాత్రి కూడా తినలేదురా. మీకే కాదు నాకు కూడా, నేనేం రోబోట్ని కాదు. బ్రేక్ఫాస్ట్ రెడీ, పదండి.
నడవండి నడవండి. ఎక్కడికి? ఇంకెక్కడికి? ఇంటికి. అన్ని పిచ్చి ప్రశ్నలే. నేను నడవలేకపోతున్నాను అప్పు. అందుకని ఆడపిల్లలు తీసుకొని రాకూడదు. అలా అంటే నాకు కోపం వస్తుంది. కోపం రావడం కాదు, వచ్చిన పని చేసుకొని వెళ్ళాలి. సరే పదండి. మొన్న జూలో చూడలేదా? అది ఆడది కాదు మగది, అది మగవి. డాన్స్ చెయ్యవు. మగనే మళ్ళీ బాగా డాన్స్ చేస్తాయి. అవునా? నీకు తెలియదా? నేను ఆడవి అందంగా ఉంటాయి కాబట్టి ఆడవే బాగా డాన్స్ చేస్తాయి అనుకుంటున్నాను. జంతువులో మగవే బాగుంటాయి. నీకు చాలా తెలుసే. మా మావయ్య చెప్పాడు.
మునిగా రెక్కలు చూడు, రెక్కల్లో రంగుల్ని చూడు, కోయిల గొంతుని చూడు, తీయంగా పాటలు పాడు. హాయ్ సార్. హాయ్ ఇన్స్పెక్టర్, ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి సార్, ఏమో నాచూకి తెలిసిందా? లేదు సార్, ఇంకేం తెలియలేదు. వీఆర్ గోయింగ్ టు ఫారెస్ట్, పిల్లలు ఎక్కడున్నారో ట్రేస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వీలైతే వెంట తీసుకుని వస్తాం. నన్ను రమ్మంటారా? అక్కర్లేదు సార్, డిపార్ట్మెంట్ మొత్తం ఆపణ మీదే ఉన్నారు. ఈ విషయం చెప్దామని నేను మీ దగ్గరకు వచ్చాను. ఓకే సార్, నేను ఇక బయలుదేరుతాను. థ్యాంక్ యూ సార్. ఓకే, సీ సార్. థ్యాంక్ యూ. ఏమైందిరా, భయమేస్తుందా, ఆకలిస్తుందా? మరేమైంది చెప్పరా, అమ్మ గుర్తుకొస్తుంది. నాకు గుర్తొస్తుందిరా. సరే ఇంటికి వెళ్ళిపోదామా? వద్దొద్దు, నువ్వు ఏనుగులు చూడాలిగా, నువ్వు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది. అవునవును, దిగండ్రా. ముని ఎదురా, అదిగో అక్కడ పడుకునుంది, వెళ్దాం పదండి. బాబు కోతంత ఎంగిలి పడతారేటి బాబు? వద్దు రంగి, ఆకలిగా లేదు. అలాగంటే అలాగ బాబు. అది సరే, నేను లేనప్పుడు ఏమైనా ఫోన్లు వచ్చాయా? లేదు బాబు. ఏదైనా చెల్లి బాబు చాలా తప్పు చేశారు. ఏంటి చేశారు ఏంటి బాబు? సెలవుల్లో వాడిని కేరళ తీసుకెళ్తానని చెప్పి వాళ్ళు మాత్రం ఫారెన్ వెళ్ళిపోయారు. వాడి చిన్న మనసు హర్ట్ అయ్యి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అవును బాబు. హలో, పిల్లలు తల్లిదండ్రులు చాలా ప్రెజరిస్తున్నారు సార్. అవును జబ్బార్, నాకు పై అధికారుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ ఆపరేషన్ మనకి చాలా రిస్క్ సార్. తప్పదు, అసలు వీళ్ళు ఈ ఫారెస్ట్లో ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో. మీకు తెలియదేముంది సార్, ఈ ఆదిలాబాద్ ఫారెస్ట్ చాలా థిక్ ఫారెస్ట్ సార్. వాళ్ళని కనిపెట్టడానికి చాలా టైం పట్టేట్టుంది. ఈ పిల్లల్ని పట్టుకోకపోతే ఎస్పీ గారు మన మీద మండిపడతారు సార్. అవును, అసలే వాళ్ళు హై సొసైటీ పిల్లలు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను ట్రేస్ అవుట్ చేసే తీరాలి. ఈ ఫారెస్ట్ ఆఫీసర్ ఎక్కడ చచ్చాడో ఏంటో. ఆగండి, అడుగు ముందుకేశారో, మీ మెడకాయల మీద తలకాయలుండవు. ఎవర్రా, ఏమరా? నేనెవరో తెలుసా? ఈ ఫారెస్ట్ కి కింగ్ ని, దొంగని, అన్ని నేనే. అంటే మీరు మరో ఏరొప్పనా సార్? అంతకంటే ఎక్కువే. మందు మధ్యలో ఏదో ప్రశ్న లేకుండా చెప్పింది. నువ్వు మధ్యలో గమనుండరా, మీరు చెప్పండి సార్. ఆ వచ్చిన వాళ్ళు నల్ల ముసుగులతో ఉన్నారు. నేను ధైర్యంగా వాళ్ళ మీదకి అటాక్ చేశాను. వాళ్ళ చేతుల్లో మిషన్ గన్స్ ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేదు. వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి వాళ్ళు స్మగ్లర్స్ అని తెలుసుకున్నాను. నాలో దేశభక్తి పొంగి పొర్లింది. ఏది మన గిట్టమలాగరా, మధ్యలో అడ్డు రాకురా మన్ను తిన్న పామ. ఇలాంటి ఎదో చెట్లు తిట్టబాగండి సార్, తాగిందంత దిగిపోతుంది. దిగిపోతే దిగిపోని, అప్పనంగా మన్నంతా తాగేసి నాగు పాములా ఆడేద్దామనే. నువ్వు నా సబార్డినేట్ అయినా నేను నీకు మన్ను ఎందుకు పోస్తున్నానో తెలుసా? తెలవదండి. నేను చెప్పిందంతా చచ్చినట్టు వింటారని చెప్పండి, వెనక చేస్తామా? వచ్చింది టెర్రరిస్టులు. నాలో మనకిష్టమలాగా దేశభక్తి పొంగి పొరలింది. వెంటనే వాళ్ళని అటాక్ చేశాను. ఏంట్రా, చిన్న డౌట్ అండి. అడుక్కో. మీకంత దేశభక్తే ఉంటే అడవిలో ఉన్న ఎర్ర కలపంత సీక్రెట్ గా ఎందుకు అమ్ముకున్నారండి? ఒరేయ్,
ఫోన్ సార్, ఫోన్ లేదు సార్, ఫోన్ తీసి మాట్లాడండి సార్. హలో, ఫారెస్ట్ ఆఫీసర్ రమణమూర్తి స్పీకింగ్. నేను ఎస్పీ మాట్లాడుతున్నాను. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ తప్పిపోయిన పిల్లల గురించి ఇంతవరకు ఆచూకీ ఏమైనా తెలుసుదా? అదే పనిలో ఉన్నాను సార్. ఆ పిల్లలు ఎక్కడున్నా పట్టుకుంటాను సార్. డోంట్ వరీ సార్. నేను వరీ అవడానికి ఏమీ లేదయ్యా. వాళ్ళ పేరెంట్స్ కి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. వాళ్ళంతా చాలా హై సొసైటీకి చెందిన పేరెంట్స్, అర్థమైందా నీకు? సార్ సార్, అలాగే సార్. ఆ అడవిలో ఏనుగులు తిరుగుతున్న చోటికి వాళ్ళు ఎళ్ళుంటారని నా అనుమానం. ఆ అప్పుకి ఏనుగంటే ఇష్టమట, సర్చ్ చేయండి. అలాగే సార్, అలాగే. ఓకే. వామ్మో, ఈ ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చిందని ఈ కురనా కొడుకులు ఏనుగును చూడడానికి అడవికి రావడం ఏంటి? నాకు కర్మేంటి? అసలే ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను. పిల్లల్ని పట్టుకోకపోతే బ్యాటరీ మార్క్ వస్తుంది. ఒరేయ్, ముందు చెప్తీరా ఏం తీసేది? ఎప్పుడు మీరు పోసుకోవడమే తప్ప బండికి పోయించారా పెట్రోలు? అది నువ్వు కాదురా అడగాల్సింది. ఈడు ఆడేం అడుగుతాడు? ఆడు మీకన్నా ఎక్కువ తాగి పడిపోయాడు. కర్మరా, ఏం చేస్తాం? Just wait, let me take one photograph. Okay. Thank you. Bye. Bye. Auntie. Bye. Hey. ఏంట నడవడం? ఏంట్రా చూస్తున్నావు? లాఠీతో ఒక్కటి ఇచ్చానంటే వెళ్ళి లోయలో పడతావు. పడతా సార్? హలో, పవర్ అయిపోయింది సార్, నడవలేకపోతున్నాను. ఒరే, ఇందాకేమో బండిలో పెట్రోల్ అయిపోయిందన్నావు, ఇప్పుడేమో నీలో పవర్ అయిపోయింది అంటున్నావు. ఏంట్రా, ఆగలేస్తుంది సార్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏదైనా తిందాం సార్. ఎక్కడ తిందాం రా? అదిగో అక్కడ కనపడుతుంది చూడండి సార్, ఓసీ హోటల్. దాంట్లో తిందాం సార్. అవును సార్, తిందాం సార్, రండి సార్. సరే, తగలండి. ఆ దరిద్రులు వచ్చేస్తున్నారు అని దాచి. రే, లేకండి సార్, వచ్చారు. కూర్చోండి రా, కూర్చోండి. మీరు కూడా. నమస్తే సార్. నమస్తే, నమస్తే. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏంట్రా జోక, హోటల్ కిందకి వస్తారు బే ఫోన్ చేయడానికి? మీలాంటి పెద్దోళ్ళు వచ్చి తినే చోట సార్ ఇది. ఏదో గతిలేక పెట్టుకున్నాం సార్ ఈ హోటల్. మేము గతిలేక వచ్చారా నాయన? వడ్డించరా నాయన, వడ్డించు. ఏంట్రా వీడు, వస్తుంటే దరిద్రుడు దరిద్రుడు అంటాడు, ఏడు మొహం పెడతాడు. ఏంట్రా వీడు సార్? మన బేవల పేరం కదా, అందుకే ఏడు మొహం పెట్టినాడు సార్. అయినా ఇవన్నీ మనకు లెక్క తక్కువ సార్. ముందు తిందావరండి సార్, ఆకలేస్తుంది. తినండి సార్. ఇక్కడ పిల్లలు ఎవరైనా కనబడ్డారా? పిల్లల? నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళ కొంపల నుంచి పడిపోయి వచ్చారంట మా కొంప ముంచడానికి. ఎక్కడైనా కనిపిస్తే చెప్పరా, ఇక్కడే ఇక్కడో అడవిలో తిరుగుతున్నారట. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఆ పిల్లల్ని నేను ఎదురుపాలెం గూడలో చూశాను. ఓ, వెరీ గుడ్. ఫోటోగ్రాఫ్ కూడా తీశాను, కావాలంటే చూడండి. అవునా? ఏంట్రా, ఏంటి ఏంటి గుంపుగా నిలబడ్డారు? ఏంట్రా,
ఎర్రకల్ప ఎత్తేయడానికి వచ్చారా మీరు ఇక్కడ? అయ్య బాబాయ్ లేదండి, ఇప్పుడే గంట క్రితం మందులోంచి ఒక ఎయిర్కి వచ్చిందండి, బాగా మదం ఎక్కువ ఉందండి. అన్న అంటున్నావా ఎనుగును అంటున్నావా? అయ్య బాబాయ్ మేమేది వచ్చండి, కాదు కాదు నా మీద వచ్చి కావాల్సి అడగండి. సరే గాని నలుగురు ఇంతింత అబ్బాయిలు ఓ చిన్న అమ్మాయి వీళ్ళు ఏమన్నా ఇక్కడికి రావడం చూసావా? చూడలేదండి. ఒకవేళ తెలుస్తే నాకు ఇంటిమేట్ చేయి. అలాగే సరేనా? అలాగే సార్. రే రండ్రా. ఓకే సార్. రే అన్నా మనం చూస్తే మట్టుకి ఈ బొండంగాడికి చెప్తున్నాడు రా, రండి. మన కోసమే వెతుకుతున్నారు రా, కట్టేసుకుంటారేమో రా. మనం రోడ్డు మీదకి వెళ్లకుండా అడవిలోనే తిరుగుదాం రా. అమ్మో పులిలు వస్తే? అబ్బో ఇక్కడ జంతువుల కంటే మనుషులు చూస్తుంటే చాలా భయంగా ఉంది. అవునరా సిద్ధు, నిజమేరా. అవునప్పు, తొందరగా ఏనుగును చూసి వెళ్ళిపోదాం. సరే పదండి. అబ్బా పిల్లల్ని వెతికి వెతికి అలసిపోయాను, బాగా టైర్డ్ అయిపోయాను. మూడేం బాగాలేదు, మందేయాల్సిందే. ఏ ఎవడరా మందేసే ముందు తలుపు కొట్టి డిస్టర్బ్ చేసేది? ఎవర్రాది ఏ ఎవరు లేరే. నమస్కారం సార్. ఎవడరా నువ్వు? దుర్గేశన్ సార్. ఆ రోజు పిల్లలు కనబడితే మీకు ఇన్ఫర్మేషన్ మనం చెప్పారు కదా సార్, అందుకే వచ్చాను. అవును ఎక్కడైనా కనబడ్డారా? కనబడ్డారు సార్. టయానికి పిల్లల దగ్గర పంపిద్దామంటే ఈ ఎదవలు ఇద్దరు లేరు. వాళ్ళు ఎందుకు సార్? మీరు పట్టుకుంటే మీకు ప్రమోషన్ వస్తుంది. నిజం సార్. అవును కదూ, ప్రమోషన్ నాకు కదూ. పద పద వెళ్ళి పట్టుకుందాం. సార్ 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 ఒట్టి చేతులతో వెంట పెట్టుకెళ్తే పని అవదు సార్. మరి ఎలా? మీ చేతులతో ఒక ఆపే ఉండు సార్. ఎందుకురా? తాగుతూ పనిచేయడం నాకు అలవాటు సార్. వారిని అలవాటు తగలయ్యా. సరే అవసరం నాది, ఉండి వస్తాను. అలాగే సార్. ఇదిగో తగలడు. అరే పద ఒట్టి మందిస్తే సరిపోతుందా? స్నాక్స్ అది కూడా కావాలా? సరే. ఇదిగో పట, ఇక పోదాం పద. ఇప్పుడు వారా ఇక్కడరా. ఎక్కడే సార్? ఎక్కడే ఉన్నారు? ఎక్కడరా, ఇక్కడ కనిపించట్లేదే. ఎక్కడే ఉన్నారు? ఓ సారీ సార్, మీ పక్కనే ఉన్నారు సార్, మీకు చూపిస్తాను. పద పద ఫాలో మీ సార్, ఫాలో మీ. ఎక్కడరా? ఇక్కడే ఉన్నారు సార్. ఇక్కడ ఎవరు లేరు కదరా? ఎవరు వాళ్ళు లేరా సార్? నా కళ్ళతో చూడండి సార్, వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఒరే సార్, నీ కళ్ళతో చూసాం, నా కళ్ళతో చూసాం, ఇక్కడ ఎవరు లేరు. లేరా సార్? అయితే పదండి. ఇంకో చోట ఎక్కడే ఉన్నారు. ఇంకెంత దూరం వెళ్ళాలరా నాయన? నడిచి నడిచి నా కాళ్ళు తొడలు పుండ్లైపోయాయిరా నాయన. ప్రమోషన్ రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదండి. అబ్బా ఫాలో మీ సార్. ఒరే నాయన, ఏం ఫాలోరా నాయన? నా పై ప్రాణాలు పైన పోయేటట్టున్నాయి. తాగడానికి మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేదు కదరా. ఇంకెంత దూరంలో ఉన్నారా? ఈ పక్కనే ఉన్నారు సార్. పదండి ఫాలో మీ సార్. పదండి ఫాలో మీ సార్. అమ్మా అమ్మా అమ్మా, ఒరే నా చేయి పట్టుకుని నడిపించురా. అమ్మా అబ్బా అబ్బా, ఒరే ఎక్కడరా బాబు? రండి సార్, నన్ను ఫాలో అవ్వాలి సార్. ఇక్కడే ఉన్నారా? ఫాలో సార్. అమ్మా ఏం ఫాలో మీరా? అమ్మా అమ్మా అబ్బా అబ్బా, ఇక నా వల్ల కాదురా, నేను నడవలేనురా బాబు. మనం నడవలేదు సార్,
వాళ్ళే మల ముందుకు వచ్చేస్తున్నారు. ఒక్కసారి చూడండి సార్. ఎక్కడ రీ అడవి బతులు నన్ను ఒక్కటి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒకప్పుడు నన్ను చాలా భయపెట్టావు కదరా, ఇప్పుడు నిన్ను అడవిలో ఇరికించేశాను చూసావా? నన్ను నత్తని అడవిలో వదిలేసి వెళ్ళిపోయి కదరా నీ అమ్మ కడుపు బాడా. ఆ జబ్బార్ని ట్రాన్స్ఫర్ చేశారా, పిల్లల్ని ఎత్తికే బాధ్యత అంతా నా మీదే పడింది. హలో, ఎస్ఐ రాథోడ్ స్పీకింగ్. సార్, నేను ఫారెస్ట్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. పిల్లలు ఆచూకీ ఏమని తెలిసిందా? ఆచూకీ తెలియలేదు కానీ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఏమిటో చెప్పు, దాన్ని బట్టి ట్రేస్ అవుట్ చేద్దాం. దుర్గేష్ అని అడవిలోనే తిరుగుతూ ఉంటాడు, అతనికి ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసట. అలాగా, మరి అతన్ని గుర్తుపట్టాలంటే ఎలా? క్యాబ్ పెట్టుకుని ఉంటాడు, ఎర్రగా పొట్టిగా ఉంటాడు, ఎప్పుడు మందు తాగి ఉంటాడు. వెళ్ళేవాడేరా సార్ చెప్తుంది ఆపు. అతను దొరికాడు, ఇన్ఫర్మేషన్ నేను రాబడతాను. అలాగే సచ్చడి నా కొండిగాడు. సార్ వస్తున్నారు. ఏం పేరు రా నీది? దుర్గేష్ అంటారు సార్. అంటవేంట్రా, అది నీ పేరు కాదా? అదే సార్. రేయ్, పోలీసు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అలాగే సార్. రేయ్, నీ దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయిరా. సరే గాని, పిల్లల్ని కనపడ్డారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎక్కడ దాచిపెట్టా? లేదు దాచిపెట్టు సార్, నా దగ్గర వెళ్ళారని ఎవరు చెప్పారు సార్? ఫారెస్ట్ ఆఫీసర్ అంతా చెప్పాడు. చెప్పు. ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర ఏదో మందు కక్కుర్తి పడి అలా చెప్పారు సార్. పిల్లల గురించి నాకేమీ తెలియదు సార్. ఏయ్, అబద్ధాలు చెప్తే నాకు అస్సలు నచ్చదు, నిజం చెప్పు. నిజం సార్, నాకేమీ తెలియదు సార్. వీడిని ఇలా అడిగితే నిజం చెప్పడు కానీ నాలుగు తగిలిరా. తన్నులు దించావమాక, రేపటికల్లా వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలి, లేకపోతే ఈ చెట్టుకు నిన్ను తలకిందులుగా వేలాడదీస్తా. తెలిసిందా? అక్కడ ఎక్కింది, ఇక్కడ దిగింది. అన్నయ్య ఏంటి ఈ టైంలో? చెప్పనయ్యా. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అప్పు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్. అయినా నువ్వు వాడికి ఏం ప్రామిస్ చేసావు? ఏం మాట్లాడుతున్నావు? కేరళ తీసుకెళ్తానన్నా, తీసుకెళ్ళావా? ఇప్పుడు చూడు, వాడి ఇంట్లో లేకుండా వెళ్ళిపోయాడు. పక్కన ఎక్కడైనా ఉండి పిల్లలతో ఆడుకుంటున్నాడేమో అన్నయ్య. లేదమ్మా, వాడి కోసం అక్కడ ఇక్కడ వెతుకుతున్నారు. అయ్యో, ఎంత పని చేశాడు. నేనేదో తెలిసిన ఇన్స్పెక్టర్ కలిసి కంప్లైంట్ కూడా చేశాను, వాళ్ళు పక్కన అడవుల్లోకి ఏమన్నా వెళ్ళాడేమో అని అక్కడ వెతుకుతున్నారు. నువ్వు బాబా వెంటనే బయలుదేరండమ్మా. ఈలోపు ఏం జరగకుండా నేను చూసుకుంటాను. మేము వెంటనే బయలుదేరుతున్నాం. సార్, లేడీస్ లో మీరు కూడా దిగులు పడితే ఎలా? రండమ్మా చూడండి, అప్పు బాబు ఎలా చేసాడు. మేడం, మీరైనా కొంచెం ధైర్యం చెప్పండి. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. లెట్ అస్ హోప్ దే విల్ రిటర్న్. ఏమోనండి, నా బాబుని అడవిలో చెత్తు ఏదైనా. అలా ఏం జరగదు, ఊరుకోండి. మేడం, ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం చెప్పండి. అలా అంటారేంటండి? ఇంకేమనమంటారు చెప్పమ్మా. అప్పు ఈజ్ ఇంటెలిజెంట్. తెలివైన పిల్లలు చురుగ్గా సెన్సిటివ్గా ఉంటారు. అప్పుకి ఏనుగంటే ఇష్టం, చూపిస్తానని చెప్పి ఆ చిన్న కోరిక తీర్చలేకపోయారు. అప్పుని కేరళ తీసుకెళ్తానని తీసుకెళ్లకుండా డిసప్పాయింట్ చేశారని మీ బ్రదర్ చెప్తే తెలిసింది. అవును కిరణ్, వాడి చిన్న మనసులోని పెద్ద కోరికలు మీరు గ్రహించలేక నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు చూడండి, అప్పు ప్రోత్సాహంతోనే మిగతా పిల్లలందరూ వెళ్లారని వాళ్ళ పేరెంట్స్ బ్లేమ్ చేస్తున్నారు. అవునండి, మీ మీ పనుల్లో పడి అప్పుని నిర్లక్ష్యం చేశారు. వాడింత తొందరపడతాడని అనుకోలేదు. తొందర
ఎప్పటి నుంచి అడుగుతున్నాడు? చాలా మంది తల్లిదండ్రులు బుక్స్ కొన్నాం, సైకిల్ కొన్నాం, టీవీ కొన్నాం, కంప్యూటర్ కొన్నాం అనుకుంటారే కానీ పిల్లల మనసులో అర్థం చేసుకోరు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడి మీ దగ్గరికి పంపింది నేనే. అవునండి, మేడం చెప్తే వచ్చాను. కంగారు పడకండి, అప్పు తెలివైన పిల్లాడు, అతనికి ఏ ఆపద రాదు. సార్, మీరు కూడా ఫారెస్ట్కి వెళ్తే మంచిది. అలాగేనమ్మా. ఏం రా, పెద్ద పరేషన్ అయిపోయింది. ఈ పోరగాలి ఫారెస్ట్ లో ఏడ తిరుగుతుండ్రో ఏడ పన్నెండ్రో నాకేమేరుకురా. గురుగారు, మీకే తెలియకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరికి తెలియదండి. అవును సార్, సిండి సార్ చెప్పింది కరెక్టే. రేయ్, మీరు పొగుడుతుర్రో లేక మునజెట్ ఎక్కిస్తుర్రో నాకేం అర్థం కావట్లేదురా. సార్, మిమ్మల్ని మించిన ఆఫీసర్ ఈ జిల్లాలోనే లేరు సార్. అవును సార్. రేయ్, మీరు పొగిడినందుకైనా సరే ఆ పిల్లల్ని పట్టుకొని తీరుతానరా. సారు, ప్రమోషన్ కొట్టేద్దామనే. సాయంత్రం పార్టీ ఇయ్యాలి సార్. సాయంత్రం ఉంటుందిలేరా. సరే సార్. సారు, సార్లా బిహేవ్ చేయడరా, ఫ్రెండ్లా బిహేవ్ చేస్తాడు. సరే, వచ్చారు కదా సంకేకరే. సారీ సార్. సారీ సార్. అలా రా దారికి, కమాన్ ఫాలో మీ. ఏ కూనలు, కూనలు ఆగండి. మా కోసం వచ్చావు, ఎవరితో రా నువ్వు? నేను ఈ దగ్గరలో ఉన్న గుడెంలో ఉంటాను. నిజమా? మేము ఏనుగులు చూడడానికి ఈ దిక్కుగా వెళ్తున్నాము. మీరు వెళ్ళడం సరే, కానీ మీకోసం పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు. వెతుకుతున్నారా? పిల్లలు ఎక్కడన్నా కనపడ్డారా అని నన్ను అడిగారు. కనపడితే చెప్పమన్నారు. దొర దొర, మేమేనుగు చూసే వరకు పోలీసులకు దొరకకూడదు. దొరికితే తీసుకుపోతారు. సరే సరే, మీ కోరిక మేరకు ఏనుగులను ఆ దిక్కు వెళ్ళి చూడండి, కానొస్తాయి. నేనెవరికి చెప్పనులే. సరే, ఇంకో విషయం చెప్తున్నా, ఈ ప్రదేశంలో ఎలుగుబంటులు తిరుగుతున్నాయి. థ్యాంక్స్ దొరా. సరేనా, జాగ్రత్త. బై దొరా. అప్పు, నా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కొంచెం సేపు రిలాక్స్ అయ్యి వెళ్దామా? అవునరా, నా పరిస్థితి కూడా అలానే ఉంది. మీకైతే కాళ్ళు నొప్పులు పడుతున్నాయేమో, కానీ నాకైతే నిద్ర వస్తుంది. ఈ దగ్గరలో పడుకోవడానికి ఏదైనా సేఫ్టీ ప్లేస్ ఉందేమో, వెతుకుదాం. అవును, అప్పు చెప్పేది నిజమే. అసలు ఫారెస్ట్ లో సేఫ్టీ ప్లేస్ ఎక్కడ ఉంటుందిరా? సేఫ్టీ ప్లేస్ అంటే ఎక్కడైనా కేవ్ లాంటిది ఉందేమో, చూద్దాం రా. సరే, పదండి. అరే అప్పు, నువ్వు వెతికే లోపల వీళ్ళు ఇక్కడ పడిపోయినట్టున్నారా? అసలే చలిగా ఉంది, మనం కప్పుకోవడానికి ఏం తెచ్చుకోలేదు. మనం ప్లాన్డ్గా వచ్చామా ఏంటి? ఐడియా తట్టింది వచ్చాం. రమేష్, మన బ్యాగ్స్లో స్వెటర్స్ ఉన్నాయిగా, అవి తీసుకుని వేసేసుకుంటే చలి వేయదు. భలే గుర్తు చేశారు అప్పు, థ్యాంక్స్ రా. ఆ ప్లేస్ అయితే బాగున్నట్టుంది, అక్కడ రిలాక్స్ అవుదాం. పదండి.
ఎవరు మీరంతా? ఈ అడవిని చూడటానికి వచ్చారా? కాదు, ఏనుగు చూడటానికి. ఏనుగునా? మీ వెంట పెద్దవాళ్ళు ఎవరు రాలేదా? ఈ అడవి చాలా పెద్దది, దారి తప్పిపోతే చిక్కుల్లో పడతారు. నువ్వు మాలాగే చిన్నదానివి కదా, నువ్వు తప్పిపోవా? ఎటు వెళ్ళినా తప్పిపోను. అలాగా? సంజీవ్ అన్న నాకు దారులన్నీ చూపించాడుగా. సంజీవ్ అన్న ఆయన ఎవరు? మా అన్న. అయితే మీ అన్నకి అడవంతా తెలుసు అన్నమాట. ఏనుగులు ఎక్కడుంటాయో తెలుసా? తెలుసు. అయితే మమ్మల్ని మీ అన్నయ్య దగ్గరికి తీసుకుని వెళ్తావా? ఓ తప్పకుండా తీసుకెళ్తాను, నాతో రండి. ఏం లేదు సంజీవి, మేము ఇంట్లో చెప్పకుండా ఏనుగు చూడడానికి వచ్చాం. కానీ మాకు కనిపించలేదు. ఓ ఏనుగులా, అవ్వీడకి రావుగా. ఈ రోజు ఒకటి వచ్చిందంటగా. అది మదమెక్కి సింధులేసి దారి తప్పి వచ్చినది, లేకుంటే అవన్న ఉత్తర దిక్కుగా సింతల మడుగు కాడ చేరుతాయి. పులులుంటాయి, సింహాలుంటాయి. అమ్మో సింహాలుంటాయా? ఎలక బండ్లు కూడా ఉంటాయి. ఇళ్ళకెళ్ళిపోండి. ఏం కూనా మొహం చిన్న చేసుకున్నావు? నీకేనుగుని చూడాలనున్నదా? ఆ ఉత్తర దిక్కుగా వెళ్ళండి, బోలెడు ఏనుగులు కనపడతాయి. ఏదైనా ఆపద వస్తే నన్ను పిలవండి, నేను వచ్చి కాపాడతా. నేను ఎలా పిలవాలి సంజీవన్న? అర్థమైందా? ఇలా పిలిస్తే నేను వచ్చేస్తాను. ఏదొకసారి పిలవండి. సరే సరే, ఈ కూనను నా దగ్గర ఉంచుకుంటాను, మీరెళ్ళి చూసి రండి. అలాగే సంజీవన్న. మళ్ళీ అన్నా. ఏంటన్నా? ఈ కూనెను మన గూడెంకి తీసుకువెళ్ళు. సరే. కూనలు కూనలు, ఆగండి ఆగండి కూనలు. ఏంటి సంజీవన్నా? ఏదైనా ఆపద వస్తే దీన్ని వాడండి. దీన్ని ఎలా వాడాలి? దీన్ని ఇలా రాయి తీసుకొని ఇందులో పెట్టి గురి చూసి ఇలా కొట్టాలి. సరే, నన్ను ఒకసారి ఉపయోగించని. షాబాష్, ఇక వెళ్ళిరండి కూనలు, జయం కలుగుతుంది. సరే అన్నయ్య. అదెక్కడొస్తుంది? మనమే వెళ్ళాలి. ఏంటిది? ఏదన్నా చెట్టు కొమ్మ తెల్లగా ఉందే. కాదురా, ఇది ఏనుగు దంతం. ఇక్కడ ఎలా పడింది? మన పళ్ళు పుచ్చి ఊడిపోయినట్టు ఊడిపోయిందేమో. ఆపరా జోక్స్. అంటే ఇక్కడెక్కడో ఏనుగులు ఉన్నాయన్నమాట. అడవిలో ఏనుగుల్ని చంపేసి దంతాలు అమ్మేస్తారంట. అమ్మో, అయితే ఇక్కడ నిజంగానే ఏనుగుల్ని చంపేశారా? అమ్మో నాకు భయం వేస్తుందిరా. నువ్వేం భయపడకు, నేనున్నానుగా. ఎవరా మీరు, ఇక్కడేం చేస్తున్నారు? మేము ఈ అడవి చూడడానికి వచ్చాం. ఇక్కడ ఈ దంతం కనిపించింది, తీసి చూస్తున్నాం. అరే, ఇది రాలి పడిపోయింది. ఏనుగు కనిపిస్తే నేను అతికిస్తానే, మీరు వెళ్ళిపోండి. ఇంకోసారి ఈ సైడ్ రాకండి, వెళ్ళండి. కానీ మేము ఏనుగుని చూడాలి. ఏనుగుని చూస్తారా? అవును. అది తొక్కేసింది అనుకో అప్పడం అయిపోతారా మీరు? దాన్ని మీరు జూలోనే చూడాలి, వెళ్ళండి.
రే, వీని చూస్తే నాకు డౌట్గా ఉందిరా. పదండి, వాణ్ణి ఫాలో అవుదాం. యారా, మన యాక్టివిటీస్ కనిపెట్టిన వాళ్ళని వదిలేసావా? పైగా మన వాళ్ళు ఏం చేశారో చూడు. దారి ఎక్కిస్తూ ఏనుగుదంతాన్ని వదిలేశారని కూల్ కూల్ గా చెప్పడానికి వచ్చావా? వాళ్ళు చిన్నపిల్లలు కదా అని, చిన్నపిల్లలైతేనేం పెద్దవాళ్ళైతేనేం, మన విషయం తెలిసిన వాళ్ళని ఎవ్వరినీ బతకనివ్వకూడదు. దట్స్ ఆల్. వెంటనే వాళ్ళని చంపేస్తాను బాస్. ఆ పిల్లలు ఎక్కడైనా కనబడ్డారా? లేదన్నా. నీకు లేదన్నా. వాళ్ళు ఎక్కడ కనబడినా చంపేయండి. ఓకేనా? నువ్వు బట్టెళ్ళరా, నువ్వు బట్టెళ్ళు. జరిగింది. ఆ పిల్లల కోసము ఎస్పీ మొత్తం పోలీస్ బలగంతో చేశాడు. నువ్వు త్వరగా ప్లేస్ మారుస్తే మంచిది. మీకు అవసరం లేదు. ప్రభుత్వం సొమ్ము తింటూ ప్రభుత్వాన్నే మోసం చేస్తావా? నువ్వు స్మగ్లర్స్ తో గూండాలతో కలిసి వ్యాపారం చేస్తావా? అవును అంకుల్, వీళ్ళిద్దరూ స్మగ్లింగ్ చేస్తున్నారు. పాపం యానిమల్స్ ని చంపేస్తున్నారు. డోంట్ వరీ మై బాయ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. రాథోడ్. Yes sir. Arrest them. Okay sir. Nado, come on. Come with me. తీసుకురండి. మొత్తానికి నువ్వు చాలా అసాధ్యుడు వేరా అప్పు. హలో కిరణ్ గారు, మన అప్పుకి సాహస బాలుల కేటగిరీలో రాష్ట్రపతి అవార్డు వచ్చింది తెలుసా? అవును టీచర్, చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, టీవీలో కూడా ఇప్పుడే చెప్పారంట. ఇంత చిన్న వయసులోనే అప్పుకి అవార్డు రావడం చాలా గ్రేట్. అవును టీచర్, నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఈ హ్యాపీ మూమెంట్ ని అందరితో షేర్ చేసుకోవాలి. అవును, ముందు ఆ పని చేయండి. అప్పుకి కంగ్రాట్స్ చెప్పడానికి నేను కూడా వస్తాను. అప్పు, నీకు రాష్ట్రపతి అవార్డు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. కంగ్రాచులేషన్ మై స్వీట్ అప్పు. కానీ నాకు మాత్రం హ్యాపీగా లేదు మమ్మీ. ఎందుకు? ఎందుకు నాన్న? అడవికి వెళ్ళా, నేను ఏనుగు చూడకుండానే వచ్చేసాను.
ఇంకా నీకు ఫీల్ పోలేదా నాన్నా? ఎలా పోతుంది మమ్మీ, నేను అడిగికెళ్ళిన దానికోసమేగా. అప్పు, శరత్ గారు మీరేంటి ఇలా? అప్పుకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది కదా, అభినందిద్దామని వచ్చాను. ఓ, మేమే కాదు మాతో పాటు ఒక ఫ్రెండ్ ని కూడా తీసుకొచ్చాం. లోపలికి రమ్మంటే రాడట, నిన్నే బయటకు రమ్మంటున్నాడు. ఫ్రెండ్ ఎవరు? వెళ్ళి చూడు తెలుస్తుంది. Ha ha ha.